ఎక్కడైతే అభివృద్ధి పెరుగుతా ఉందో దీనికంతా ముఖ్య కార్యక్రమంలో మా మంత్రివర్యంలో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ మీకందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీమతి రెడ్డమ్మ గారు మాట్లాడతారు. ఎంపీ రెడ్డప్ప గారికి, ఎంపీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్యే వెంకయ్యగౌడ్ గారికి, ఎమ్మెల్సీ భరత్ గారికి, పదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈడున్నటువంటి 142 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలోన సీసీ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు అన్ని ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మార్పును మనం కలరా చూస్తున్నాం అనే దానికి నిదర్శనంగా ఈ బిల్డింగ్ కూడా ఒకటి ఉంది తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా అనే మహమ్మారి వల్ల 2 సంవత్సరాలు మొత్తం ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయినా సరే మన రాష్ట్రంలో ప్రజలందరినీ కాపాడుకున్నటువంటి ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పథకాల్లో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, రాష్ట్రాన్ని శరవేగంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా వారి ఇంటికి తీసుకెళ్లి పథకాలు అందించే బాధ్యతను వాలంటీర్ల ద్వారా, సచివాలయాల ద్వారా ఈరోజు రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలని ప్రతి గడపకు అందిస్తున్నటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, ఇంకొకవైపు సంక్షేమం, రెండూ కూడా 2 కండ్లుగా మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపడితే ప్రతి గ్రామంలో కూడా ఆ ఆర్థిక కేంద్రాలు పెట్టి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడ రైతులకు కావాల్సిన పనిముట్లు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఈరోజు వ్యవసాయానికి విధాలు కూడా భగవంతుడు సమృద్ధిగా ఇచ్చారు. ఏ రోజైతే మనం నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా వర్షాలు మనకి ఈ ప్రాంతంలో పడే విషయాన్ని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కరువు ప్రాంతమైన ఈ ప్రాంతంలో కూడా చూస్తా ఉన్నామని మేము మనవి చేస్తా ఉన్నాను.